ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. రండి మన వివాదం తీర్చుకుందాం. మీరు చేసిన పాపములు బహుభయంకరమైనవి. ఆ పాపము వల్ల మీకు బహుభయంకరమైన శిక్ష రాబోతుంది. ఆ శిక్ష మీరు తట్టుకోలేరు. కాబట్టి మిమ్మల్ని పిలుస్తున్నాను, రండి. మిమ్మల్ని క్షమిస్తాను, రండి. ఆ శిక్ష నుంచి తప్పించుకోండి. ఆ పిలుపులో ప్రేమ ఉంది. ప్రేమ కలిగిన దేవుడు కాబట్టే నువ్వు నేను మనము చేసిన తప్పులను బట్టి మనం శిక్ష భరించవలసి ఉంది. కాబట్టి ఆ శిక్ష మనం భరించలేము. కాబట్టి దేవుడు నిన్ను నన్ను క్షమించటానికే ఈ లోకానికి వచ్చాడు. ఎంతగా ప్రేమించాడు? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. మంచివాడి కోసం మరొకడు ప్రాణం పెట్టడం సాధారణంగా సాధ్యం కాదు. కానీ పాపిష్టి మనిషి కోసం ప్రాణం పెట్టడం, అది కూడా ఒక మంచి వ్యక్తి ప్రాణం పెట్టడం, అది ఎంతవరకు సాధ్యము? నువ్వు నేను అపరాధముల చేత చచ్చి ఉండగా, దేవునికి శత్రువులుగా ఉండగా దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. ఎంతగా? ప్రాణం పెట్టేంతగా, సిలువలో మరణించేంతగా, రక్తము చిందించేంతగా, అంతగా ప్రేమించాడు. కాబట్టి ప్రేమతో పిలుస్తున్నాడు. ఏమి ప్రేమ? నిన్ను ప్రాణంగా ప్రేమించిన ప్రేమ, నీకోసం ప్రాణాన్ని త్యాగము చేసిన ప్రేమ ఆ పిలుపులో ఉంది. ఏ ఒక్కడు నశించిపోవుట దేవుడు ఇష్టపట్టల్లా. నువ్వు నేను నశించిపోకూడదని చెప్పి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు? పాపిష్టి మనుషులమైన మనలను మన పాపముల నుండి విడిపించటానికి, మన పాపములను క్షమించటానికి, పాపిష్టి మనుషులమైన మనలను పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చటానికి యేసుక్రీస్తు లోకానికి పంపించబడ్డాడు. ఆ దేవుడు పిలుస్తున్నాడు, రండి. ఆ పిలుపులో పరిశుద్ధత ఉంది. రండి, మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను, అవి హిమము వలె నేను తెల్లగా మార్చేస్తా. మీరెంత దుర్మార్గులైనా, మీరెంత పాపిష్టివారైనా, ఎన్ని తప్పుడు పనులు చేసినా, ఎంతగా నాకు దూరం అయిపోయినా, ఎంతగా మీ శరీరాన్ని నీచమైన కార్యములతో అపవిత్రపరుచుకున్నా, నా దగ్గరికి రండి. నేను మీకు పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తాను, పవిత్రమైన జీవితాన్ని ఇస్తాను. నువ్వు ఎంతగా పాడైపోయినా, ఎంతగా చెడిపోయినా, నిన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చేస్తాను. ప్రభు పిలుస్తున్నాడు. ఏమని? రా, నిన్ను పరిశుద్ధపరుస్తా, పవిత్రపరుస్తా, పరిపూర్ణుని చేస్తా. నీ జీవితాన్ని నీ చుట్టూ ఉన్నవారికి ఆశీర్వాదకరంగా మార్చేస్తా. నీ వంశానికే నిన్ను దీవెనకరంగా తీరుస్తా. రా. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇదే అనుకూల సమయం. నేడే రక్షణ దినం. ఈ రోజును కాదనుకొని, మరొక అవకాశం ఉంటుందనుకొని, ఒకవేళ ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత తలుపులు ముయ్యబడితే, నీకు అవకాశం ఇక దొరక్క, కళ్ళు మూతలు పడితే, నరకంలో కూలిపోతావు సుమా, నశించిపోతావు సుమా. ఈరోజు ఈ ప్రత్యేక పిలుపును, ప్రేమతో కూడిన పిలుపును, పరిశుద్ధపరిచే దేవుని పిలుపును అంగీకరించి వస్తావా? నీ జీవితాన్ని యేసయ్యకు ఇవ్వడానికి మోకరిస్తావా? ప్రభు అనుగ్రహించేటటువంటి నూతన జీవితాన్ని అనుభవించటానికి అవును అన్నవారు ఉన్నట్లయితే, ఉన్న చోటే మోకరిస్తారా? ప్రార్థనలో ఏకీభవిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, చెడిపోయిన వారు సహితము మంచివారిని ఆహ్వానిస్తారు. కానీ నువ్వు మహాపరిశుద్ధుడు అయి ఉండి కూడా చెడిపోయిన వారిని పిలుస్తున్నావు. నీ పిలుపులో ప్రత్యేకత ఉంది నాయన. ఆపులను పిలవడానికే వచ్చావు, అందుకే ఈరోజు ప్రేమతో పిలిచావు. మమ్మలను పరిశుద్ధపరచడానికి, నీతిమంతులుగా తీర్చడానికి, నీ రాజ్య వారసులుగా మార్చడానికి
మా పేర్లు నీ జీవ గ్రంథంలో లిఖించడానికి మమ్మల్ని పిలిచినందుకు వందనాలు నాయన. ఎందరైతే ఈ పిలుపును అంగీకరించి తమ జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నారో వారందరినీ కనికరించయ్యా, వారందరినీ దర్శించయ్యా, వారందరినీ ప్రభు అంగీకరించి హిమము కంటే తెల్లగా నా హృదయాన్ని మా హృదయాన్ని పరిశుద్ధపరచునాయన, పరిశుద్ధముగా జీవించుటకు కృప చూపించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.